సరే ఓ పంచే కల్పనని శాండీని ఇద్దర్ని డిన్నర్ కి ఇన్వైట్ చేయి కల్పన మూడింటో తెలుసుకొని చెప్తాను కల్పన ఓకే గాని శాండీ ఎందుకురా అంటే నీ మాట సెట్లైతే సరిపోయిందా నా మాట సెట్ల అవ్వకలేదా If we tie up with Big FM, future lo manaku hey, sorry to interrupt. Shalini vachindi nenu kalavadaniki. Which Shalini? Creative Heights Shalini. Oh. Creative Heights nunchi Shalini teesesaru ga? Yeah, but she's waiting for Swapna. For what? I think job kosam try chestundi. Koncham depressed ga kuda undi. Are? Manam ela hire chestam? She's got a very bad reputation. Manam hire chesthe mana reputation debatundi. Busy ga unnanu ani cheppu. Resume teeskoni pampinchesi. Okay, teeskon pampistale. Yeah, Kalpana. Hello. హాయ్ ఇప్పుడు స్వప్న కొంచెం బిజీగా ఉంది నీ రెస్యూమ్ ఇచ్చి వెళ్ళు తర్వాత నీకు ఫోన్ చేస్తా ఓకే బాయ్ ఓకే థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ హాయ్ అనంత్ అనంత్ నాయుడు క్లయింట్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ హాయ్ ఐమ్ షాలిని యా I know. Edaina work meeda cheva? Yeah. Swapna ni kaluddavani. Kalseva? Have you met her? Mm-hmm. Kalpinchagalava? Try cheyochu. Sellalo vechi kalutha. Wait there, I'll come. Okay, Raja. Hi, Kalpana. Hey, you went ikkada? Friends tho vachanu. Okay. Guys, this is Rajiv, Kartik, Alta, hi, hi, and hi. This is hi. Sandy. Hi. Hello. I'm about to leave. Am I disturbing you guys? No, no, not at all. Edana plan unte vellandi please. Vellave. So nice of you, Sandy. Bye. Yeah, bye. Hey Kartik, sorry bye. Huh? Bye. No problem. Bye. Bye-bye. Have yeah, a nice come. Time. Let's go. Evare Rajiv? కల్పన వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ మ్యాచ్ చూసారు తన ఇంతో ఫోన్ లో మాట్లాడాడు అండ్ యాక్చువల్లీ ఫార్మల్ గా కలుసుకున్నారు షీ లైక్స్ హిమ్ టు డేటింగ్ టైప్స్ లైక్ ఇంకేమన్నా గుడ్ నైట్ రా రే వెయిట్ వెయిట్ నీతో పనుంది Bye Sandy. Okay Kartik, bye. Bye bye. Good night. I'm sorry ra. Enduku? Kalpana. Oh ada. Nenaithe happy. What? At least confusion aithe clear ayindi kada. She likes Rajiv. Tan life gunchi decision teeskune right tanaku undi kada. I wish her all the best. Chudam. Malli naaku nachina ammayi dorakapodale. ఎందుకు నవ్వుతున్నావు నథింగ్ ఆఫీస్ లెంటర్ అవడానికి వేరే ఛానల్ లేదా కల్పన నువ్వు ఎవరు చెప్పారు రచన షీ వాస్ దేర్ కల్పన కాదంటే నేను రికమెండ్ చేసిన బాస్ అవుతాడు ఎస్ బండోడు వాడు చెప్తే బాస్ ఒప్పుకుంటాడు కార్తిక్ చెప్పాడు జరిగిందంతా విన్నాను స్వప్న నాకు నీ సింపతి వద్దు కెరీర్ లో డౌన్ అయ్యానని ఏడ్చే టైప్ కాదు కెరీర్ ని మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ జాబ్ ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ హాయ్
మార్నింగ్ మేడం. మేడం కాఫీ? ఓకే మ్యామ్. ఏ రాజు, చెప్పండి మేడం. ఆ అమ్మాయిని ఎవరు తీసుకున్నారు? ఆవిని కార్తిక్ సార్ రికమెండ్ చేశారంట మేడం. వాట్? సరే నువ్వు వెళ్ళి తర్వాత పిలుస్తా. ఓకే మేడం. ఏ కార్తిక్, నువ్వు శాలిని రికమెండ్ చేసావా? ఏ మెల్లగా మాట్లాడు. శాలిని నువ్వు రికమెండ్ చేసావా? ఆ అమ్మాయి అనంత్ నాయుడుతో ఫుల్ టైం ఫ్లర్ట్ చేసింది తెలుసా? నీకెలా తెలుసు? నేను చూశాను, నీ త్రూ వచ్చిందంటే ఐ కాంట్ డైజెస్ట్ ఇట్ మ్యామ్. వాళ్ళకి అఫైర్ ఉందా? ఇక్కడ ఇష్యూ అది కాదు. అనంత్ నాయుడుతో ఫ్లర్ట్ చేసిన అమ్మాయి నిన్నెందుకు రికమెండ్ చేయమంది? నాకేం తెలుసు, తను ఎఫిషియెంట్ అనిపించింది, స్వప్నకి చెప్పాను అంతే. తను నేను రిజెక్ట్ చేశాను తెలుసా? అవునా? నాకు తెలియదే. నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు కావాలని రికమెండ్ చేశావు కదా. అదేం కాదు, అయినా తను ఎఫిషియెంట్ కదా, నువ్వెందుకు వద్దాను? ఏదో టేడు. రాత్రి రోడ్ పక్కన నుంచి ఉంటే తను కాల్గొల్లనేరా? తనకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వెహికల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు. కాదు సార్, మేము కూడా తర్వాత అదే అనుకున్నాం సార్. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? అది అమ్మాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ కొడుతుందా? డూ యూ రియలైజ్ దట్? లేదు సార్, రియల్లీ సారీ సార్. ఇప్పుడు అలా చేయం సార్. మీరు సారీ చెప్పినా ఉపయోగం లేదు, కానీ మీరు చేసిన తప్పని రియలైజ్ అయితే చాలు. ఐమ్ సారీ సార్. లేదు సార్, ఇంకెప్పుడు అలా జరగదు. ఎంత జాత? 22. చంపుతా అతని బండోడా అంటావే? అతనా? ఏంటి నైట్ ఎఫెక్ట్ నూడుల్స్? నేను ఒకసారి కలిసి వస్తా. వెళ్ళు. ఏంటి పొద్దున్నే ఫ్రూట్స్ మీద పడ్డావు? అదేం లేదు,
సో ఆ కార్తిక్ హాయ్ ఏ చూడవే యాపిల్స్ 10 రూపీస్ కొట్టుకున్నాను వాడితో బేరం ఆడాను నీ బొంద అది వాడు 9 రూపీస్ కే ఇస్తాడు అవునా దొంగ సచ్చినుడు ఇప్పుడే వస్తా కార్తిక్ ఐ జస్ట్ కమ్ హే ఇంతకి నీ ప్లాన్స్ ఏంటి ఇవాళ హ్మ్ వెళ్ళందా ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తర్వాత వెళ్ళందా